అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది సభ కార్యకలాపాలు కొనసాగకపోవడం సభ్యులు పేపర్లను విసిరేయడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు పన్నెండు మంది ఎంపీల సస్పెన్షన్ పై అధికార విపక్షాలు ఏకాభిప్రాయానికి రావాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు సమావేశాలకు అంతరాయం కలగకుండా సహకరించాలని భాజపా రాజ్యసభ పక్ష నేత పీయూష్ గోయల్తో పాటు మరికొందరు ప్రతిపక్షాల సీనియర్ నాయకులతో చర్చించినట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు దీనిపై చర్చించేందుకు వీలుగా సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు వర్షాకాల సమావేశాల చివరి రోజైన ఆగస్టు పదకొండున విపక్షాలకు చెందిన పన్నెండు మంది ఎంపీల ప్రవర్తనకు వ్యతిరేకంగా వారిని ఈ సమావేశాల్లో సస్పెండ్ చేయడంతో రగడ చెలరేగింది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు గత కొన్ని రోజులుగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి